దుర్గిలో శుక్రవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బస్టాండ్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయంకు చేరి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రంలో కనీస వేతనం 18,000 ఇవ్వాలని, కార్మిక చట్టాల సవరణను కలిపివేయాలని, విదేశీ పెట్టుబడులను నిలిపివేయాలని, కాంట్రాక్టు పద్ధతిని రద్దు చేసి రెగ్యులరైజేషన్ చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, సామాజిక భద్రత కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు బైరగాని శ్రీనివాసరావు, ఎన్టీ సర్పంచులు, జిల్లా అధ్యక్షులు కొటానాయక్, సిపిఐ మండల నాయకులు చిట్టిప్రోలు ఆంజనేయులు, లింగయ్య, నాగండ్ల మాత్తయ్య, దానియేలు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. కేంద్ర కార్మిక సంఘాల చర్చలకు పిలవాలి. కేంద్ర కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చించాలి. కేంద్ర కార్మిక సంఘాలతో ప్రభుత్వాలు చర్చించాలి. పరిష్కరించాలి కార్మికుల సమస్యలను, అమలు చేయాలి కార్మిక చట్టం. సంఘటిత అసంఘటిత రంగ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు మొత్తం తమ సమస్యలు పరిష్కరించాలని ముఖ్యంగా 12 డిమాండ్లతో ఈరోజు భారతదేశ సార్వత్రిక సమ్మెను పిలిపించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన దుర్గి మండలంలో కూడా ఈ సమ్మెని మరి జరపడం జరిగింది. ఈరోజు మన ఎస్బీఐ బ్యాంక్ దగ్గర నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం దాకా మరి భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో భాగంగా ఇక్కడ తహసీల్దార్ గారి కార్యాలయం ముందు కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు మొత్తం పరిష్కారం చేయాలని చెప్పి ఈ సమస్యలని మరి స్థానిక తహసీల్దార్ గారి దృష్టికి తీసుకెళ్లి వారి ద్వారా ప్రభుత్వానికి వినిపించాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళు మరి బతకడానికి కనీసం ప్రభుత్వం 18,000 రూపాయలు నెలకి జీతాన్ని ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు బతకడానికి ఒక కుటుంబానికి ఇంత కావాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తా ఉంది. అదే రకంగా చట్టంలో కూడా మనిషి బతకడానికి కుటుంబానికి సంబంధించినటువంటి కనీస చట్టం కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని సవరించి మరి ప్రభుత్వాలు ఈ రకంగా చేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇవన్నీ అమలు చేయగలిగినప్పుడు మరి కార్మికులు తిరగబడతారని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొని మరి భారతదేశ వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. దాంట్లో వ్యాప్తంగా మనం ఇది డిమాండ్లతో చేస్తూ ఉన్నాం కనుక ఇది జనాలు పాల్గొని మొత్తం చేస్తూ ఉన్నారు. మన సిఐటియు నాయకులు జిల్లా నుంచి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారు ఈ సమ్మెను ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాం. దేశవేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించకూడదని, విదేశీ సంస్థల కోసం పెట్టుబడిదారుల కోసం కార్మిక చట్టాల సవరణని చేసి నయా బానిస విధానాన్ని ఈ ప్రభుత్వాలు తీసుకురాకూడదని చెప్పేసి ప్రధానంగా ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈరోజు కార్మిక చట్టాల సవరణకి పూనుకొని కేంద్ర ప్రభుత్వం యజమానుల దయాదక్షిణాల మీద కార్మికులు పనిచేసే విధంగా చట్టాలను మారుస్తూ ఉన్నారు. దీనికి పూర్తిగా అన్ని సంఘాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలను కూడా పూర్తిగా ప్రైవేటీకరిస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు నామమాత్రంగా కల్పించేటువంటి పరిస్థితి ఉన్నది. వారికి కూడా కనీస వేతనం అమలు చేయకుండా 18,000 రూపాయలు నిర్ణయించకుండా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వమే ఈ విధంగా దోపిడీ తీస్తే ఇక ప్రైవేట్ రంగంలో ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఆ విధంగా కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని ఈ సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అలాగే అసంఘటిత రంగ కార్మికులకి ఒక సమగ్ర చట్టం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే ఆటో ఇతర మోటారు కార్మికులకి ఒక ప్రత్యేకమైనటువంటి సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం కూలుకోకపోవడంతో ఈ సమ్మె అనివార్యమైంది. ఇప్పుడు ఈ సమ్మె పెద్ద ఎత్తున ఆల్ ఇండియా వైడ్గా జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కార్మికుల పక్షాన నిలబడి కార్మికులకు అనుకూలమైనటువంటి చట్టాలను అమలు చేయాలి, కార్మిక చట్టాలు అమలు చేయాలి, కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలను చేయకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సిఐటియుగా.